हाय हेलो अंदर की नमस्ते गरम चाय वार्तलकु स्वागतम नेनु मी श्राव्य मुंदुगा ओके टीवी प्रेक्षकुलंदरिकी शुभोदयम। बालिकपై గ్యాంగ్ రేప్ హైదరాబాద్లోని మీర్పేట్ దారుణం ఆలస్యంగా వెలుగులోకి పరారీలో ఇద్దరు నిందితులు వారిలో ఒకరు మైనర్। హైదరాబాద్లో దారుణం జరిగింది। 9వ తరగతి చదువుతున్న బాలికపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు। హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది। ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు। వారిలో ఒక మైనర్ ఉన్నాడు। మీర్పేట్కు చెందిన ఓ బాలిక 14 సంవత్సరాలు స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నది। మరి శనివారం సాయంత్రం జిరాక్స్ సెంటర్కు వెళ్ళింది। ఇంటికి తిరిగి వస్తుండగా అదే ప్రాంతానికి చెందిన రతన్ అనే యువకుడు 22 ఏళ్లు ఆమెను అడ్డగించి బలవంతంగా బైక్పై ఎక్కించుకున్నాడు। తర్వాత మరో బాలుడు 17 ఏళ్లు బైక్పై ఎక్కించుకున్నాడు। బాలికను బైక్పై బాలాపూర్ శివాజీ చౌక్, దేవతలగుట్ట, బడంగపేట తదితర ప్రాంతాల్లో 2 గంటల పాటు తిప్పి చివరకు బడంగపేటలోని ప్రభుత్వ స్కూల్ వెనకాల ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు। ఆ అమ్మాయిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు। సిగ్గు లేదు, ఎటుపోతుందో మన వ్యవస్థ। మీర్పేట్, బడంగపేట్, బాలాపూర్ ఇదంతా కూడా బండి మీద తిప్పి 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 మరి ఆ అమ్మాయి మరి ఎట్లా బండి మీద, అది కూడా పోనీ కార్లో కూడా కాదు, బండి మీద ఎక్కించుకొని వెళ్ళిందంటే ఎక్కడ పోతుంది? ఎక్కడ? మొన్న చూసినట్టయితే స్కూల్లో, ఇప్పుడు చూసినట్టయితే 9 ఏళ్ల అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిండు। 22 ఏళ్ళు 17 ఏళ్ల కుర్రాలట। అంటే తప్పు వీళ్ళదా? లేకపోతే ఇటువంటి అడ్డమైన పనులు చేస్తున్నా కానీ చూసి చూడనట్టు శిక్షలు వేయకుండా వదిలేసే చట్టానిదా? ఎవరిది తప్పు? లేటుగా శిక్షిస్తున్నాం కదా మనందరం కూడా। ఇప్పుడు ఇంకా చూసినట్టయితే వాడికి ఇంకా శిక్షనే పడలే, జైల్లో కూర్చుండు అంతే। ఉరిశిక్ష పడాలి కదా మరి తక్షణమే, ప్రోక్సో కేసు కింద అరెస్ట్ చేసినప్పుడు ఏం లేదు అక్కడ ఇంకా। అదే రకంగా ఈడ చూసినట్టయితే ప్రతి ఒక్కడికి కూడా ఎట్లా ఉండాలంటే, అరే ఒక అమ్మాయిని కన్ను కొడితే గనక కన్ను వికేయాలి, అప్పుడు అరే కన్ను కొడితే కన్ను వికేస్తారు అబ్బాయి, కన్ను కొట్టద్దు అని వాడు కొట్టాలనుకున్న ఆ కన్ను పైకి లేవదు, కిందికి పడదు। చెయ్యి వేస్తే చెయ్యి రగ్గొట్టాల, చెయ్యి వేస్తే చెయ్యి రగ్గొట్టాల। సో అప్పుడు మళ్ళా ఆ చెయ్యి లేవడానికి కూడా ఇంకొకరిని, అమ్మో చెయ్యి రగ్గొట్టింది రాబాయ్, చెయ్యి రగ్గొట్టేసిండ్రు, సో ఇంకొకరు ఎవరైనా చేస్తే ఇంకోసారి ఎవరైనా వాళ్ళలాగా మనం చేసినాం అనుకో మన చెయ్యి కూడా ఇరిగిపోతుంది అని చెప్పి చెయ్యే భయపడుతుంది లేవనికి। సో అట్లా ఏం చేస్తే దాన్ని ఇరగొట్టాల ఖచ్చితంగా, లేకపోతే ఇట్లాంటి దరిద్రపు దేశంలో మనం బతుకుతున్నాం। ఆడవాళ్ళకి మరి స్వాతంత్రం వచ్చింది అంటున్నాం కానీ చిన్న పిల్లలకు కూడా ఇది ఇదమ్మా, ఇది మంచమ్మా, ఇది చెడమ్మా, ఇది గుడ్ టచ్ అమ్మా, ఇది బ్యాడ్ టచ్ అమ్మా, ఏ నా కొడుకన్నా చెయ్యేస్తే మాకొచ్చి చెప్పమ్మా అని ఎల్కేజీ నుంచే నేర్పించే దుస్థితికి దిగజారినాం మనం। తప్పు ఎవరిది? ఎందుకట్లా? ఏమాలోచి అంటే 22 ఏళ్ళ వాడు చక్కగా చదువుకోకుండా వాడికి ఏం బుద్ధి పుట్టే? ఏం బుద్ధి? అసలు వాడు చదువుకున్నోడా, చదువులేనోడా, చదువుతుండా, చదవట్లేదా, ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మరి ఏ రకమైన ఎటువంటి అట్మాస్ఫియర్లో పెరిగినరు, వాడి మైండ్ సెట్ ఎందుకు అట్లా మారింది, ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టిండు, ఎక్కడ పోతున్నాం మనం? దయచేసి తల్లిదండ్రులకు ఇదే నా విజ్ఞప్తి। ఇప్పుడు ఇవాళ రేపు జరిగిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఏడాదికో శిక్ష పడుతుంది। దానికంటే ముందు ఒక్కటే, మన సేఫ్టీ మనమే చూసుకోవాలి। మన కోసం ఎవరు రారు, ఆడపిల్లల కోసం ఎవరు రారు, గుర్తుపెట్టుకోండి। ప్రతి ఆడపిల్లకి ఇదే నేను చెప్తున్నా, ప్రతి ఆడపిల్లకి చెప్తున్నా, దయచేసి ఎవరికి భయపడద్దు, ఆడపిల్లలు ముఖ్యంగా భయపడద్దు। ప్రతి ఒక్క స్కూల్లో, ప్రభుత్వ స్కూల్స్ల దగ్గర నుంచి, ప్రభుత్వ గవర్నమెంట్ పాఠశాలల దగ్గర నుంచి, ప్రైవేట్ పాఠశాలల వరకు చిన్నప్పటి నుంచే వింటున్నారు కదా, ఎల్కేజీ నుండే సెల్ఫ్ డిఫెన్స్, సోషల్ ఎట్లుంటుందో, హిందీ ఎట్లుంటుందో, తెలుగు ఎట్లుంటుందో, మ్యాథ్స్ ఎట్లుంటుందో, మళ్ళీ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, సాంస్క్రిట్, ఇవన్నీ సోషల్ సైన్స్, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఎట్లాగైతే స్కూల్లో పెడతారో అట్లాగే ప్రతి ఆడపిల్లకి కూడా స్కూల్లో నుంచే సెల్ఫ్ డిఫెన్స్ అనే క్లాస్ ఒకటి పెట్టాలి। ఆడపిల్లను ఎవరైతే పిరికి పందలుగా మారుస్తున్నారో వాళ్ళు, ఎవడైనా అమ్మ నీ కన్నెత్తి చూస్తే నువ్వు కన్ను మీద పెన్నుతోటి గుచ్చు అని ఎలా గుచ్చాలో నేర్పించాలి। ఆ సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ లో ఎవరైనా భుజం మీద చేయేస్తే ఆ చెయ్యి ఇట్లా తిప్పేసేయ్ తల్లి అని చెప్పే సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ కావాలి. ఎవరైనా అపహరించుకొని ఎత్తుకపోతుంటే వాని ఎక్కడ తన్నాలో గది నేర్పించండి సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ లో. దయచేసి మనం ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ప్రతి ఆడపిల్లకు ఆత్మరక్షణ అవసరం, ఆత్మరక్షణ ప్రతి ఆడపిల్లకు అవసరం. సో ఆత్మరక్షణ అవసరం కాబట్టి ఆత్మరక్షణ కోసం ఏమైనా చేయొచ్చు, తప్పులేదు. దయచేసి ప్రభుత్వాన్ని ఇదే నేను కోరుకుంటున్నా, ఒక ఆడపిల్లగా కోరుకుంటున్నా, ఒక ఆడపిల్ల కన్న తల్లిగా కోరుకుంటున్నా. దయచేసి మిమ్మల్ని వేడుకుంటుంది ఏంటంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ముందుగా ప్రభుత్వ పాఠశాలలో స్టార్ట్ చేయండి. ఒకవేళ స్కూళ్ళల్లో సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అలో లేదు, ప్రభుత్వం కూడా ఒప్పుకోకపోతే ప్రైవేట్లో కరాటేలు నేర్పించండి, కుంఫులు నేర్పించండి. ప్రతి ఆడపిల్లలు ఇది వరకు అమ్మో బంగారు తల్లులు గజ్జలు కట్టి నృత్యం నేర్చుకుంటున్నారు, మంచిగా డ్యాన్స్ క్లాస్కో మ్యూజిక్ క్లాస్కో పంపించే ఇప్పుడు మనం సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్కి కూడా ప్రతి ఆడపిల్లను ఇంట్లో తల్లిదండ్రులు ఖచ్చితంగా పంపించాలి. దయచేసి ఆడపిల్లను కన్నందుకు భయపడద్దు, ఆడపిల్లలను కన్నందుకు తలెత్తుకొని గర్వంగా తిరగండి, వాళ్ళని చాకుల్లాగా తయారు చేయండి. ఎవడైనా మీదికొస్తే మేకై గుచ్చే ఒక ధైర్యంలాగా తయారు చేయండి. దయచేసి స్కూళ్ళలో సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఏర్పాటు చేయకపోతే ట్యూషన్ ఎట్లయితే మనం పెడుతున్నామో, ట్యూషన్ హోంవర్క్ చేయడానికి ఎట్లయితే పెడుతున్నామో, ఒక డ్యాన్స్ క్లాస్కి మ్యూజిక్ క్లాస్కి ఏ రకంగానైతే పంపిస్తున్నామో అదే రకంగా దయచేసి ప్రతి ఆడపిల్లకు కూడా సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్కి పంపించండి అని చెప్పి మిమ్మల్ని మా ఓకే టీవీ తరఫున కోరుకుంటున్నాం. సో శశి గారు ఒక కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి, ఆడపిల్లల మీద జరిగే అరాచకాలు ఉన్నాయి. సో ఆడపిల్లల మీద జరిగే అరాచకాలు అడ్డుకోవాలంటే ప్రతి ఆడపిల్లకి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అవసరమా? ఆడపిల్లల మీద అరాచకాలు ఆడపిల్లల మీద అఘాత్యాలు జరుగుతున్నాయి కదా. సో ప్రతి ఆడపిల్లకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అనేది అవసరమా? ఎస్ అయితే ఎస్ అని చెప్పండి, నో అయితే నో అని చెప్పండి. దయచేసి ప్రభుత్వానికి ఇదే నా విజ్ఞప్తి ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఇంకా ఈ కోర్టులు పోలీసులు అంతా అయిపోయినాక వచ్చి ఏం చేయలేం. మన ఆడపిల్లని మనమే కాపాడుకోవాలి. ఎస్, మన ఆడపిల్లని మనమే కాపాడుకోవాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి. ధైర్యాన్ని నూరబోయండి, భయాన్ని పంపించేసేయండి, సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్లో నేర్పించండి, చిన్నప్పటి నుంచే కౌన్సిలింగ్ చేయండి. ఎవరైనా ఏదైనా అంటే ఏ రకంగా ఆ ఆడపిల్ల ఎదుర్కోవాలి అన్న ధైర్యాన్ని దయచేసి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆ ఆడపిల్లకి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీ పబ్లిక్ ఇష్యూస్ కోసం డెఫినెట్గా మేము ప్రశ్నించే గొంతునైతాం, మీకోసం సపోర్ట్గా ఉంటాం, అండగా ఉంటాం. ఏమైనా సరే భయపడకుండా దయచేసి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, లేదంటే 7093547301కి కూడా కాల్ చేయండి. ఓకే టీవీ ఫేస్బుక్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి. అదే రకంగా మరిన్ని అబ్దుల్లాపూర్ మేట్ ఇష్యూ ఏదైతే ఉందో మైనింగ్ ఇష్యూ, అది కూడా కేటీఆర్కి తెలిసేలాగా మీ అందరి బాధ్యతగా దయచేసి ట్విట్టర్లో ట్యాగ్ చేయండి, ట్రోల్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.